తన భర్తను ఆక్రమంగా నిర్బంధించి అంగర పోలీస్ స్టేషన్కు తరలించారని ఓ వివాహిత స్టేషన్ వద్ద బయటాయించింది. తూర్పు గోదావరి జిల్లా అద్దంకివారి లంక గ్రామానికి చెందిన తన భర్త ఐతా బత్తుల కిషోర్ను రాత్రి 12 గంటల సమయంలో అంగర ఎస్ఐ జీపు ఎక్కించుకుని నిర్దాక్షిణ్యంగా పోలీస్ స్టేషన్కు తరలించారని బాధిత మహిళ పేర్కొంది. అయితే తన భర్త ఏ విధమైన తప్పు చేయకుండా పోలీస్ స్టేషన్కు తరలించారని బాధిత యువతి మీడియా ముందు వాపోయింది. వచ్చి ఇంచుమించు 45 రోజుల నుంచి 50 రోజులు అవుతుంది. ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం జరిగింది. నేను 24 రోజులు కూడా నాకు పాజిటివ్ నెగిటివ్ అనేది రాలేదు. అది ఇంటి దగ్గర నుండి రెస్ట్ తీసుకోవాల్సింది జరిగింది. మొన్న 7 తారీఖున మా అమ్మగారు భద్రాచలం వెళ్ళిపోతే అప్పటి నుంచి నేను పొలంలోకి ఎవరు వెళ్తలేదు అనేసి అప్పటి నుంచి నేను పొలం వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు కూడా నేను ఇంట్లోంచి బయట కూడా అడిగెట్టి సాయస కూడా లేదు పెట్టలేదు కూడా నేను. ఇదండి నా జరిగింది. సారా కేసులో ఏదన్నా మీకు ఏమన్నా అనుభవం ఏమైనా ఉందా? సార్ మనకైతే లేదండి. ఎందుకంటే నాకు కిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ ఎలక్షన్ గొడవలు మా అన్నయ్య గారు ఎలక్షన్లో గొడవలు ఓడిపోయి ఉండడం జరిగింది. ఈ లోపల మాకు కావాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇంటికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు రివర్స్ అవడం జరుగుతుంది. అలా జరిగింది. సార్ విషయం అయితే కూడా మనకైతే తెలియదండి. ఇప్పుడు తెలియదండి. ఒకవేళ నేను చేత ఉండగా ఏ విధంగా నేను సహకరిస్తాను నా శరవణంలో కానీ నా కోసం ఎంక్వైరీస్ వచ్చినప్పటికైతే నేను పూర్తిగా నేను మీకు పోలీస్ వరకు సంప్రదిస్తాను. కానీ నన్ను అక్రమంగా తీసుకొచ్చారు అన్యాయంగా తీసుకొచ్చారు అని అన్నాను. అంటే ఇప్పుడు నీకు సార్ కాకుండా ఎప్పుడన్నా మామూలు మీరు ఏమైనా దొరికారా పోలీస్ స్టేషన్? లేదు సార్, నేను స్టార్టింగ్ 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితము ఈ కోవిడ్ ఎంటర్ అయింది కదండి, లాక్డౌన్ వచ్చారు కదా, లాక్డౌన్లో నన్ను లంకలో వ్యవసాయం చేసినప్పుడు కొరదొల్లాల పట్టురామన్నారు. అప్పుడు మా పక్కనే కాసేవారు. కాసినప్పుడు వాళ్ళు అడిగితే ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు ఇచ్చేవారు. అప్పుడు నేను అట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసాను. నేను డబ్బులు కూడా ఇవ్వలేదు. ఒక నిమిషం. మా అద్దంకవారి లంక ఐతబతుల కిషోర్ బాబు నా పేరు. నన్ను రాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో నన్ను పడుకునేవాడిని ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ వచ్చి లగ్గొట్టి బయట మాట్లాడాలని తీసుకొచ్చారు. అప్పుడు బయట ఎస్ఐ గారు ఎవరో ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన అప్పుడు సొక్కా లేకపోతే సొక్క వేసుకుంటారు నీతో మాట్లాడాలని చెప్పారు. నేను సొక్క వేసుకుని నేను ఫోన్ కూడా తీసుకోలేదు, డోర్లు కూడా లాక్ చేయలేదు. నా సొక్క వేసుకుని బయటకు వచ్చి లోపల బయటకు వస్తుంటే నేను కోర దగ్గర ఎస్ఐ గారు ఉన్నారు, మాట్లాడాలి కోర దగ్గర మాట్లాడదన్నాడు అన్నారు. అప్పుడు అక్కడి నుంచి ఒక 50 మీటర్ల దూరంలో వ్యాన్ ఉంది. వ్యాన్ దగ్గరికి వచ్చి బండి ఎక్కువ లోపల ఉన్నారు. లోపల ఎక్కిన తర్వాత తీసుకొచ్చేసారు. మాట్లాడుతానన్నది ఇప్పుడు ఏం మాట్లాడలేదు? ఇదే మాట్లాడారు. నువ్వేం చేసి అడగలేదా? నేను అడిగాను, అక్కడికి నేను అడిగాను. నేను ఏం చేస్తాను, ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే నీతో మాట్లాడాలి, నీతో పని ఉంది మాట్లాడాలి తీసుకెళ్ళాలనేసి అన్నారు. నాతో పాటు నాకన్నా ముందు ఇంకో 2 లోపల ఉన్నారు. అక్కడ మా పేరు సురేష్ అని ఒక అబ్బాయి, మా ఊరు అతనే, అక్కడ ఉన్నాడు అతను. అతను ఉన్నాడు? అతను. నువ్వు అతనితో ఉన్నావా లేకపోతే మీ ఇంట్లోనూ ఉన్నావు? నేను మా ఇంట్లోనే ఒక్కడనే పడుకున్నాను. నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో అబ్బాయి పడుకున్నాడు. ఆ అబ్బాయి కూడా దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ అంట. మా ఇద్దరి దగ్గర రాకముందు వేరే అతను ఇంటికి వెళ్ళి అక్కడ అతను లేకపోతే సగం దూరం మొత్తం వ్యాన్ ఎక్కి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఏ ఫోన్ కాల్ వచ్చిందో తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మా ఇద్దరు ఇంటికి వచ్చారు. మా ఇంటికైనా తీసుకెళ్లారంట. ఇది మా ఇద్దరికన్నా ముందున్న ఒక వ్యక్తి, మాతో పాటు ఒక వ్యక్తి మాకు చెప్తున్నాడు. ఇది మీరు వాళ్ళ మీరు కలిసి ఉంటారా? లేదండి, వాళ్ళ ఇంటికి మా ఇంటికి నా ఇంచుమించు 4-5 ఇళ్ళు డిఫరెన్స్ అండి. అంటే మీరు కలిసి తిరుగుతారా? కలిసి తిరగాలంటే ఒక 3 డేస్ బ్యాక్ మాకు గోదావరి వస్తుంది అనేసి వాళ్ళు పొలం వెళ్తుంటే మాకు గోదావరి ఇద్దరం జతకి వెళ్ళి ఇదికొచ్చేవాళ్ళమండి. ఇదికెళ్ళి వచ్చేవారు. మా పొలం దగ్గర నేను వెళ్ళేవాడిని, అబ్బాయి దగ్గర అబ్బాయి వెళ్ళేవాడు. అలా నేను పొద్దున్న ఒకసారి జరిగేది, సాయంకాలం ఒకసారి జరిగేది. అలాగే మొన్న 48 అడుగులు వచ్చిన వాటర్కి ఈ జరిగింది. అది ఎప్పుడంటే మా మామగారు వెళ్తారు ఇప్పుడు పొలము, గోదావరి వచ్చిన వల్ల నేను మా మామగారు వెళ్తాను. రాత్రి అనగా తీసుకొచ్చేసారండి. అన్యాయంగా మరి ఎందుకు తీసుకొచ్చారు ఏంటో ఇప్పటి వరకు చెప్పలేదండి. ఇందాక మీడియా వచ్చినప్పటికీ 4 గంటలకే ఇలాగ సారా కేసులు ఎవరో పేరు ఇచ్చారంటండి అని చెప్పారండి. నాకు ఇప్పటి వరకు అయితే ఏమీ తెలియదు. ఇప్పుడైతే మాట్లాడించారు. మీడియా వచ్చిన తర్వాత నేను అతనితో మాట్లాడతానంటే మాట్లాడించారండి. ఇప్పటి వరకు అయితే ఏమీ చెప్పలేదండి నాకు అసలు ఎందుకు తీసుకొచ్చారు ఏంటన్నది. ఒకవేళ తను ఏమైనా దొరికినా చేసినా మీ ఇష్టం, మీరు ఏం చేసినా నేను ఒప్పుకుంటాను. కానీ అతను ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియాలండి.
ఏ విషయమే తీసుకొచ్చారు, అది ఏది దొరికింది కొని ఏంటి నాకు తెలియలేదు. ఎప్పుడు ఎన్ని గంటల సమయంలో తీసుకొచ్చారు? రాత్రి 12 ఆ టైం అవుతుంది అంటే. ఆ టైంలో మీరు లేరు? మేము లేనండి, డ్యూటీలో ఉన్నాను. డ్యూటీలో ఉన్నాను. మీరు ఏం చేస్తారు? నేను నర్సింగ్ చేస్తాను. నర్సింగ్ చేస్తాను. డ్యూటీలో ఉండగా ఇప్పుడు మీ ఆయన ఫోన్ చేశారండి, 11 టైంకి. నేను అడవడిగా వచ్చేస్తానండి. నేను ఇక్కడ ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నేను ఇక్కడ ఆటోలో అయ్యి దొరకదు. ఇంకా నేను 1 గంట టైం అవుతుందండి వచ్చేటప్పుడు. అప్పటి నుంచి కనీసం మాట్లాడించలేదు అండి, చూడలేదు కూడా నేను. ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియలేదు. 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 వాళ్ళు ఏం చెప్పలేదు? ఇప్పటి వరకు అయితే ఏమి చెప్పలేదండి. ఎస్ఐ గారు వస్తారో చెప్తారు.